ఐ గ్లాన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఐ గ్లాన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం, భక్తుల అనుభవాలు, సాయి మహత్యాల గురించి మనం అనేక రకాలైన కథలు మనం చెప్పుకుంటున్నాము, వింటున్నాము, ఆనందిస్తున్నాము, మరియు ఎందరికో షేర్ చేస్తున్నాము. ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను. వినండి, అందరికీ వినిపించండి. శ్రీ సాయిబాబా బట్టల వ్యాపారి కూతుర్ని, అల్లుణ్ణి కాపాడిన మహత్యం. ముంబైలో బట్టల వ్యాపారి రామ్లాల్ తన కూతురు మోహిని విదేశాల్లో బాగా చదువుకుంది. చాలా ఉన్నత భావాలున్న అమ్మాయి. ఆమెకు వివాహ సంబంధం వెతుకుతున్నాడు తండ్రి రామ్లాల్. ఎక్కడా సరైన సంబంధాలు దొరకక ఇబ్బందిగా ఉంది. రామ్లాల్ ఆలోచిస్తుండగా ఆ రోజు అతనికి కలలో శ్రీ సాయిబాబా గారు కనపడి, ఎందుకు రామ్లాల్, ఆలోచన నీ దగ్గర పనిచేస్తున్న రవి అనే పేరు గల కుర్రోడు మీ అమ్మాయికి పెళ్లి చేసుకోవడానికి సరిపోడా, ఆలోచించు అని బాబా అనగానే తండ్రి మాటను బాబా మాటను కాదనక మోహిని రవిని వివాహానికి అంగీకరించింది. ఇక రవి మోహినిల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. ఆ రెండవ రోజు రామ్లాల్ రవి మోహినిలను షిరిడీ పంపాలని వారికి చెప్పాడు. వారు వెంటనే చిన్న కారులో బయలుదేరారు. వారు ప్రయాణం చేస్తుండగా దారిలో కారు పనిచేయక ఆగింది. వారు ఏమి చేయాలో పాలుపోక కంగారు పడ్డారు. కారు బాగు చేద్దామని రవి దిగి కారు బాగు చేస్తున్నా ఏమి ప్రయోజనం లేకపోయింది. కారు ఏమీ నడిచే విధానం కనబడటం లేదు. మోహిని రవిలు చాలా బాధపడ్డారు. సాయంకాలం కావచ్చింది, చీకటి పడుతుంది, వారిలో ఎందుకో భయం కలుగుతుంది. అలా ఉండగా ఒక ముసలాయన ఎక్కడి నుండో వచ్చాడు. వచ్చి వారి పరిస్థితి గ్రహించి వారి కారు గురించి తెలుసుకుని తను కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఒకసారి బోనెట్ ఎత్తి సరిచేశాడు. కారు స్టార్ట్ చేశాడు. రవి కారు కదిలింది. రవి మోహినిల ఆనందంతో ఆ ముసలాయనకు సాలువ, వెండి పళ్ళెము పళ్ళుతో ఇచ్చారు. అవి తీసుకుని ఆయన ఎటో వెళ్ళిపోయారు. ఇక రవి మోహినిలు షిరిడి వెళ్ళి వారు ఉదయమే శ్రీ సాయి దర్శనంకు వెళ్ళి చూడగానే నిన్న తమ కారును బాగు చేసిన ఆ ముసలాయనకు ఇచ్చిన శాలువ బాబా విగ్రహానికి కప్పబడి ఉంది. నిన్న మనల్ని కాపాడింది శ్రీ షిరిడి సాయిబాబాయే అని తెలుసుకుని వారిద్దరూ బాబా పాదాలపై పడి, తండ్రి సాయినాథ, మా కోసం షిరిడి నుండి బయటకు వచ్చి మా కారు బాగు చేశావా నాయనా అంటూ వారు కన్నీటితో ఆ సాయి విగ్రహము పాదాలు కడిగారు. ఒక్కొక్క కథ వింటుంటే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. ఎంతో అద్భుతమైన కథ. సాయి మహత్యాలు చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు. కథ మీరు కూడా విన్నారు కదా. అయితే వెంటనే ఒక లైక్ చేయండి, వీలైనంతమందికి షేర్ చేయండి, మీ విలువైన కామెంట్ను కూడా ఇవ్వండి. రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు. ఈ సాయి మహత్యాన్ని విన్నారు కదా. అయితే వెంటనే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేయండి. అలాగే సాయినాథుని గుడిలో గంటను మ్రోగించండి.